అంటే యూజువల్లీ జాయింట్ ఫ్యామిలీస్ని అంత కలిసినట్టు లేదంత ఏంటి జాయ్ఫుల్గా ఉన్నట్టు చూపించరు మూవీస్లో. ఎప్పుడు గొడవలు పెడుతూ ఉంటారు, కానీ ఇందులో చూడడానికి బాగుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఉండి అన్ని డెసిషన్స్ కలిసి తీసుకుంటున్నారని. సాంగ్స్ బాగున్నాయి, అంత అదే ఇందాక చెప్పినట్టు అంత క్యాచీగా లేవు సాంగ్స్. ఒకసారి రెండుసార్లు వినడానికి బాగున్నాయి. యాక్టర్ అందరూ ఆడవాళ్ళంటే ఆడవాళ్ళని బాగా చూపించారు అంతే. దాన్ని బాగా చేశాడు, అన్ని మూవీస్లో బాగా చేస్తాడు, ఇందులో కూడా అంతే బాగా చేశాడు. 3.5 అంతే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరు చూడాలి. లేదు లేదు, అసలు అంటే అది అది వేరే, అది హీరోయిన్కి సంబంధించింది ఎక్కువ ఉంది. ఇందులో అందరూ మదర్ క్యారెక్టర్ అయినా హీరోయిన్ వాళ్ళ మదర్ అయినా హీరోయిన్ అయినా అన్ని డిఫరెంట్గా చూపించాడు, అందరిది బాగుంది. బాగుంది అది. ఈ విమెన్ సైడ్ నుంచి కామెడీ ఎక్కువ చేశారు, ఎక్కువ హీరో కంటే కూడా. అది బాగుంది, ఆ కామెడీ టైమింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది, ఇంకా బాగుంది కూడా. రష్మిక బాగా చేసింది. ఇంకా పుష్ప పుష్ప అంటున్నారు కానీ దీంట్లో ఇంకా బాగా చేసింది అనిపించింది నాకు. లేదు లేదు ఏం లేదు, రిఫ్రెషింగ్ గా ఉంది సినిమా, అంతే కొత్తగా ఉంది. అది ఇంటర్వెల్ ముందు ఒక కామెడీ సీన్ ఒకటి ఉంటుంది, వాళ్ళ పెద్దమ్మ చేస్తుంది, అది నాకు చాలా నచ్చింది మూవీ మొత్తంలో. అది 3.5 అన్న. నాకైతే స్టోరీ చాలా బాగా నచ్చింది, అండ్ శర్వానంద్ యాక్టింగ్ నచ్చింది. మెయిన్ గా చెప్పాలంటే ఇక వెన్నెల కిషోర్ అన్న మామూలుగా ఉంటుంది యాక్టింగ్. చాలా కామెడీగా చేసాను. నా బ్రహ్మానందం ఒక సీన్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక పెళ్లి సీన్ది, పెళ్లి చూపులది, అక్కడ ఇంకొక హ్యాపీగా అనిపించింది, నవ్వుకున్నా నేను. అండ్ దాని తర్వాత మళ్ళీ వెన్నెల కిషోర్ కానీ, దాని తర్వాత మన హీరో కానీ, వీళ్ళందరూ ఒక కామెడీ లెవెల్ అన్న. నాకైతే మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. నిజంగా తిరుమల కిషోర్ గారు చాలా మంచి స్టోరీ తీసుకుంటారు. సో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా కనిపించారు ఇందులో మెయిన్. అక్కడ ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయినా చాలా రోజుల తర్వాత అందరినీ చూస్తున్నాయి కదా అని. సో సంక్రాంతికి మూవీ రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. చాలా మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ చెప్పాలంటే. అవును, చాలా మంచి యాక్టర్స్ అన్న వాళ్ళందరూ, చాలా మంచిగా అనిపించింది. అంటే యాక్టింగ్ కూడా ఏంటంటే క్యారెక్టర్ తగ్గట్టున్నారు వాళ్ళు కూడా. సో మూవీ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.